Mass intentions. Holy Mass for the departed soul of Fatima Anthony and Edward Anthony, offered by Cephali Lutz. గురువులు విచ్చేసిరి రండి దైవ జనమా పూజా సమయమిదే దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి రండి దైవ జనమా సమయమిది స్వర్గనాథుని ఆరాధిత స్నేహనాథుని స్తుతించుత స్వర్గనాథుని ఆరాధిత స్నేహనాథుని స్తుతించుత దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి రండి దైవజనమా పూజ సమయమిది. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి స్త్రీ సభ ఈరోజు లూర్దు మాత పండుగను కొనియాడుతూ ఉంది. మనందరికీ తెలిసిన విధముగా మన స్త్రీ సభలో మనము మరే తల్లి కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ మరీ తల్లిని మనం గౌరవిస్తూ ఉంటాం. అందుకే ఈరోజు మనం మరీ తల్లి లూర్దు నగరములో ఆమె వెలసింది. లూర్దు నగరంలో ఆమె బెర్నదత్తుకు ప్రత్యక్షమై జపమాల జపించమని బెర్నదత్ అనే బాలికను మరియ తల్లి ఆదేశించింది. ఆనాటి నుండి ఈరోజు వరకు కూడా మరియ తల్లి లూర్దు మాతగా పిలువబడుతూ మనందరి కోసం ఆమె ప్రార్థిస్తూ ఉంది. అందుకే మనము మరియ తల్లికి అనేక రకములైనటువంటి పేర్లను పెట్టి మనం పిలుస్తూ ఉంటాం. లూర్దు మాత అని, వెలాంగిని మాత అని, సంతాన మాత అని, పాడి పంటల మాత అని, ఈ విధముగా మరీ తల్లికి అనేక రకాలైనటువంటి పేర్లు మనం పెడుతామని పిలుస్తూ ఉంటాం. ఎందుకు అంటే మరీ తల్లి మన జీవితంలో చేసే ప్రతి కార్యము, ప్రతి గొప్ప కార్యమునకు కాను ఒక్కొక్క దైవ సేవకుడు ఒక్కొక్క పేరును మరీ తల్లికి అర్పిస్తూ పిలుస్తూ ఉంటారు. అలాగనే
ఈరోజు లూర్దు మాత పండుగ మనం జరుపుకుంటూ ఉండగా ఆ లూర్దు మాత మనందరి కోసం ప్రార్థించమని, ఆ లూర్దు మాత మనందరి యొక్క మనవులను తన కుమారి సన్నిధిలో చేర్చమని మనందరం కూడా ఈరోజు ప్రార్థించుకోవాలి. యొక్క దివ్యబల పూజలో మనందరము యోగ్యముగా పాల్గొనటకు ముందుగా మన యొక్క పాపములు ఒప్పుకొని పాపక్షమాపణ వేడుకుందాం. ఆకాశమందున్న హసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న హసీనుడా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. దారి తప్పిన గొర్రెను నేను దారి తెలియక తిరుగుచున్నాను, దారి తప్పిన గొర్రెను నేను దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను దారి తెలియక తిరుగుచున్నాను, దారి తప్పిన గొర్రెను నేను దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు కాపాడవా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. కరుణించవా యేసు కాపాడవా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్ ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్ ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. గాయపడిన కొర్రెను నేను స్వస్థపరచుమా పరమ వైద్యుడా, గాయపడిన గొర్రెను నేను స్వస్థపరచుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను స్వస్థపరచుమా పరమ వైద్యుడా, గాయపడిన గొర్రెను నేను స్వస్థపరచుమా పరమ వైద్యుడా. కరుణించవా యేసు కాపాడవా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. కరుణించవా యేసు కాపాడవా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున ఆసీనుడా
నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, పూలోకవాసులకు సమాధానం సమాధానం. వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, పొగడుచున్నాము, స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. సుతుడా ఏలిన వార పితప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము. ఒక పాపములను హరించుటకై
ఇలలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం తులు మీరో కరే పరిశుద్ధ దేవా బహునతులు మా యేసు క్రీస్తువా మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము స్తుతించుచున్నాము పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో రెండువారా ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వరా, మా బలహీనపు గడియలలో నీ నిత్య సాహస్యమును అందించుమని ప్రార్థించుచున్నాము. నిష్కలంక మరియమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థనా సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఏ రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ప్రొఫెట్ ఐజయా చాప్టర్ 66 వర్సెస్ ఫ్రమ్ 10-14. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పు నొసగు ఆమె పానిండ్ల నుండి స్థానము గొలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును, జాతుల సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. యెరూషలేమును తల్లి మీకు చంటి బిడ్డలకు వలె పాలిచ్చును. మిమ్ము తన చేతులలోకి ఎత్తుకొనుచు తన ఒడిలో కూర్చుండబెట్టుకుని లాలించును. తల్లి కుమారుని వలె నేను మిమ్ము ఓదార్తును, యెరూషలేమున మిమ్ము ఓదార్తును. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చిగడ్డ వలె కలకలలాడుదురు. ప్రభువుడనైన నేను నా సేవకులను ఆదుకొందును, నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
మనసుకు శక్తిను సగు యేసయ్యా నీలోని విశ్వాసం కోల్పోకుండా ఈ చిన్ని మనసుకు శక్తిను సగు యేసయ్యా నీలోని విశ్వాసం కోల్పోకుండా యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా నీ చెవి ఒక్కి నామును ఆలకించుమా యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా నీ చెవి ఒక్కి నామును ఆలకించుమా హల్లెలూయా 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 తండ్రులు నన్ను వదిలిపెట్టిన నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితి నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితి నాలో జరుగుచున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా నాలో జరుగుచున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా మార్గమా నా సత్యమా మార్గమా నా సత్యమా నీదు జీవం పొందు వరం నాకు వసగుమా నీదు జీవం పొందు వరం నాకు వసగుమా Hallelujah 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 ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను గాక పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమా కలుగును గాక పునీత యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1-12 గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 2 హోలీ వర్సెస్ ఫ్రమ్ 1-12 రెండు దినములు గడిచిన పిదప గలీలీయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను యేసు తల్లి అచట ఉండెను ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పాను స్త్రీ అది నాకేమి నీకేమి నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను యూదుల ఆచారం ప్రకారం శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును ఆ బాణల నీటితో నింపుడని యేసు వారికి చెప్పాను అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి అంతట ఆయన మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పోండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి విందు నడిపడి పెద్ద ద్రాక్షారసముగా మారిన నీటిని రుచి చూచాను అది ఎక్కడి నుండి వచ్చానో అతనికి తెలియదు ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రం అది తెలియను కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి ఎవడైనను
మొదట శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇప్పటి వరకు వంచితివని పలికెను. ఈ విధముగా యేసు గలీలీలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కపర్నాముకి వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ప్రసంగాన్ని వినే ముందు ఒక పరిశుద్ధాత్మ గీతాన్ని పాడుకొని ప్రభు ఆత్మ మనందరిపై కృమరించబడాలని పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, మా మధ్య దిగిరా ప్రభువా, మమ్మల్ని అభిషేకించు ప్రభువా, మమ్మల్ని అందరినీ ప్రభు అని ఆత్మ నింపు ప్రభు అని అగ్ని జ్వాలల వలె ఇగో తండ్రి మీరు మీ యొక్క ఆత్మను మాపై కృమరించమని ఈ యొక్క పాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. అందరికడిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించి ఆరాధించుదాం. ప్రభుని ఆత్మలను ఆవరించాలని, ప్రభుని ఆత్మ మధ్యలోకి రావాలని మనందరం పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రభుని మన పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని మన మధ్యలోకి ఆహ్వానించుదాం. వీచే గాలి ఓలే మా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలి ఓలే నా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలి ఓలే మా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలి ఓలే తండ్రి మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి రండి.
రండి 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 పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా నా నాయకుడవు నా నావికుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు నాయకుడవు నా నావికుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా హల్లెలూయా రండి 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 పరిశుద్ధాత్ముడా అగ్ని జ్వాలల వంటి నాలుక ఓలే మా పెదవుల పైకి రండి దేవా అగ్ని జ్వాలల వంటి నాలుక ఓలే మా పెదవుల పైకి రండి దేవా అగ్ని జ్వాలల వంటి నాలుక ఓలే మా పెదవుల పైకి రండి దేవా అగ్ని జ్వాలల వంటి నాలుక ఓలే స్తోత్రం మా పెదవుల పైకి రండి దేవా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా హల్లెలూయా రండి 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 పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్తోత్రమయా స్వాగతం దేవా నా నాయకుడవు నా నావికుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు నా నాయకుడవు స్తోత్రం నా నావికుడవు నా బోధకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి రండి హల్లెలూయా 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 స్తోత్రమయా స్తోత్రం హల్లెలూయా 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 అందరం ముసించుదాం హల్లెలూయా 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 స్తోత్రమయ స్తోత్రం 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 బలమైన దేవానికి స్తోత్రం బలవంతుడైన దేవానికి స్తోత్రం శక్తిగల దేవానికి స్తోత్రం మమ్మల్ని నడిపించే దేవానికి స్తోత్రం ప్రేమగల దేవానికి స్తోత్రం మమ్మల్ని ప్రేమించే దేవానికి స్తోత్రం మమ్మల్ని నడిపించే దేవానికి స్తోత్రం హల్లెలూయా 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 మన నాయకుడవు నా నావికుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు
రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. 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 క్రీస్తు నందు ప్రియులారా, ఉపోద్ఘాతములో చెప్పినట్లు ఈరోజు తల్లి స్త్రీ సభ లూర్దు మాత పండుగను కొనియాడుతూ ఉంది. లూర్దు మాత లూర్దు నగరంలో ఆమె బెర్నదత్ అనే ఒక బాలికకు ఆమె దర్శనమిచ్చింది కనుక మనము లూర్దు మాత అని మనము పిలుస్తూ ఉన్నాము. ఒకసారి మనము చరిత్రను పరిశీలించినట్లయితే 1858 ఫిబ్రవరి 11వ తేదీన మరి జూలై 16 మధ్యన మరియ తల్లి బెర్నదత్ అనే బాలికకు దర్శనమిచ్చిందని మనము చదువుతూ ఉన్నాము చరిత్రలో. ఒకసారి కాదు, మరియ తల్లి బెర్నదత్తుకు 8 సార్లు దర్శనమిచ్చింది అని మనము చదువుతూ ఉన్నాము చరిత్రలో. కానీ మనందరికి తెలుసు, ఈ లూర్దు నగరం అనేది ఒక చిన్న గ్రామం ఫ్రాన్స్ దేశంలో. కానీ చిన్న దేశమైనప్పటికీ కూడా మరియ తల్లి యొక్క ఆశీస్సులు పొందుకున్నటువంటి, మరియ తల్లి యొక్క ప్రార్థన అవసరం కాబట్టి మరియ తల్లి ఈ చిన్న గ్రామం లూర్దు నగరంలో బెర్నదత్ అనే బాలికకు దర్శనమిచ్చింది. ఈ మరియ తల్లి ఎలా ఈ యొక్క బెర్నదత్ అనే బాలికకు దర్శనమిచ్చినప్పుడు ఆమె ఎలా ప్రకాశించింది అంటే, ఈ యొక్క బెర్నదత్ అనే బాలిక మరియ తల్లిని 16-17 సంవత్సరాల అందమైన యువతిలాగా మరియ తల్లి ఆమెకు దర్శనమిచ్చింది. చూడండి, మరియ తల్లి తెల్లని వస్త్రాన్ని ధరించి నీలిరంగు రిబ్బనుతో నడుముకు కట్టుకుందంట. ఆమె తలపై తెల్లటి ముసుగు ధరించి ఉంది, కుడి చేతితో జపమాల ఉంది. ఇది చూసినటువంటి బెర్నదత్తు ఆమె చేతిలో ఉన్నటువంటి జపమాలను తీసుకొని ప్రార్థించడం ప్రారంభించింది. మోకరిల్లి ప్రార్థిస్తున్నప్పుడు మరియ తల్లి ఆమెను చూసి నవ్వి అదృశ్యమైంది. అవును ప్రియులారా, చూడండి, మరియ తల్లి ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సమయంలో మరియ తల్లి దర్శనమిస్తూ ఉంది కొంతమందికి. ఎందుకు అంటే మరియ తల్లి ఆ యొక్క ప్రదేశంలో కానీ, ఒక గ్రామంలో కానీ, ఒక నగరంలో కానీ మరియ తల్లి దర్శనమిస్తుందంటే అక్కడ ఏదో ఒక కొరత ఉంది, ఏదో ఒక వెలితి ఉంది. అందుకే మరియ తల్లి అక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. ఇక లూర్దు నగరంలో మరియ తల్లి ఎందుకు దర్శనమిచ్చిందంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా, మరియ తల్లి పాపుల కోసం ప్రార్థించమని, పాపుల కోసం ఉపవాసం ఉండమని, పాపుల కోసం పశ్చాత్తాపడమని ఇదిగో బెర్నదత్తుకు ఆమె ఆదేశిస్తూ ఉంది. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఎంతోమంది పాపములో మునిగిపోయారు, వారి పాపాల కోసం ప్రార్థన చేయాలి అని మరియ తల్లి ఈ యొక్క బెర్నదత్ అనే బాలిక ద్వారా గురువులకు తెలియచెప్పమని, విశ్వాసులకు తెలియచేయమని మరియ తల్లి ఆదేశించింది. అందుకే ఈ విధముగా చరిత్ర ఈ విధంగా ఉంది కనుకనే యొక్క 11వ తేదీన మరియ తల్లి యొక్క పండుగను, లూర్దు మాత పండుగను మనము కొనియాడుతూ ఉన్నాం. మనందరికీ తెలుసు, మరియ తల్లికి అనేక రకాల బిరుదులు ఉన్నాయి. మరియ తల్లి అనేక రకాల పేర్లతో పిలువబడుతూ ఉంది. లూర్దు మాత అంటూ ఉన్నాము, వెలాంగిని మాత అంటూ ఉన్నాము, సంతాన మాత అంటూ ఉన్నాము, పాడి పంటల మాత అంటున్నాము. ఈ విధముగా మరియ తల్లికి అనేక రకాల పేర్లు మనం ఇస్తూ ఉంటాం. ఎందుకంటే మరియ తల్లి ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క గొప్ప అద్భుతం చేస్తూ ఉంది. అందుకే మరియ తల్లిని మనము స్త్రీ సభలో ఆమెను గౌరవిస్తూ ఆమెను మనము ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనను మనందరము కూడా వేడుకుంటున్నాము ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మనం అంటున్నాము, మరియ తల్లి మానవుల యొక్క కొరతలు తెలిసిన తల్లి, మరియ తల్లి మానవుల యొక్క ఆశలను, మానవుల యొక్క కోరికలను తెలిసిన తల్లి అని మనందరికీ కూడా తెలుసు. అదే మనం ఈరోజు విన్నాము సువార్త పఠనంలో,
యేసు ప్రభు శిష్యులు, మరియ తల్లి అందరూ కూడా వివాహానికి ఆహ్వానించబడ్డారు. చూడండి, మరియ తల్లిని ఎవరు కూడా చెప్పలేదు మరియ తల్లికి ఇక్కడ ద్రాక్షారసం తక్కువ ఉంది, ఈ పెళ్లి పెద్దలకు అవమానం జరుగుతూ ఉంది, అక్కడ ఉన్న ప్రజలు ఏదో మాట్లాడుకుంటారు, అవహేళన చేస్తారు అని మరియ తల్లికి తెలుసు. అందుకే చెప్పాను, మరియ తల్లి మానవుల యొక్క కొరతలు తెలిసిన తల్లి. అందుకే మానవునికి ఎప్పుడు కూడా మరియ తల్లి సహాయం చేస్తూ ఉంటుంది అనేక విధాలుగా. అందుకే మనము ఆమె ప్రార్థనను ఎప్పుడు అర్థిస్తూ ఉంటాము. ఎందుకంటే తండ్రి తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క మనవి కుమారుడు వింటాడు అనే విశ్వాసముతో మనము మరియ తల్లిని మన మధ్యవర్తిగా చూస్తూ మన ప్రార్థన అన్నీ కూడా మనం మరియ తల్లికి అర్థిస్తూ ఉంటాం. అమ్మా నా కోసం ప్రార్థించు నీ కుమారుని దగ్గర, అమ్మా నాకు ఈ సహాయం చేయి నీ కుమారుని ద్వారా అని మనం మరియ తల్లిని అర్థిస్తూ ఉంటాం. అదే మనం చూస్తున్నాము ఈనాటి సువార్త పఠనములో. మరియ తల్లి తన కుమారుని అడుగుతూ ఉంది, ఏదో ఒకటి చేయాలి, అక్కడ ఉన్న పెళ్లి పెద్దలకు అవమానం జరగకూడదు, అవహేళన జరగకూడదు అనే ఉద్దేశంతో మరియ తల్లి అంటూ ఉంది. కానీ యేసు ప్రభు అన్నాడు, అమ్మా నీకేమీ నాకేమీ, నా గడి ఇంకనూ రాలేదు, నా సమయం ఇంకనూ ఆసన్నము కాలేదు అని యేసు ప్రభు అన్నప్పటికీ కూడా తన కుమారుని మీద ఉన్నటువంటి విశ్వాసముతో, తన కుమారుని మీద ఉన్న నమ్మకముతో మరియ తల్లి అంటూ ఉంది శిష్యులతో, ఆయన చెప్పినట్లు చేయడు. యోహాను సువార్త 2:5 పలుకుతుంది, ఆమె చెప్పినట్లు చేయడు. చూడండి, ఆమె చెప్పినట్లు చేశారు. అందుకు యేసు ప్రభువు తన మొదటి అద్భుతాన్ని కానాపల్లి పెళ్లిలో చేశాడు. కానాపల్లి వివాహంలో యేసు ప్రభు తన మొదటి అద్భుతాన్ని చేసి ఆయన దైవ కుమారుడని తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మరియ తల్లి మానవుల యొక్క కొరతలు తెలిసిన తల్లి. అందుకే ఈరోజు మనం అంటున్నాము, మరియ మాత లూర్దు మాతగా మనం కొనియాడుతూ ఉన్నాం. లూర్దు మాత పండుగను కొనియాడుతున్న మనం అందరము ఏం నేర్చుకోవాలి? మరియ తల్లి విధేయురాలు. మరియ తల్లి దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, ఈ లోక రక్షకు నేను తల్లిని అవుతాను అని మరియ తల్లి, నేను ప్రభు యొక్క సేవను ప్రభు యొక్క ప్రణాళిక నెరవేరుస్తానని మరియ తల్లి దేవుని యొక్క వాక్యానికి ఆమె విధేయురాలుగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అదే మనం వింటున్నాము లూకా సువార్త 1:38 మనము 38 చూస్తున్నాం. మరియ తల్లి అంటుంది, ఇదిగో నేను ప్రభు దాసిరాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ మరియ తల్లి, నేను ప్రభు సేవలో ఉంటాను, ఈ లోక రక్షకుని తల్లి అవుతానని అవును అని సమాధానమిచ్చింది. గాబ్రియేలు దూత ఎప్పుడైతే పలికిందో, ఇదిగో అమ్మా నువ్వు ఈ లోకానికి ఈ లోక రక్షకుని తల్లి అవుతావు, నీ ద్వారా కుమారుడు లోకానికి రాబోతూ ఉన్నాడు, ఆయనకు నువ్వు యేసు అని పేరు పెట్టాలి అని ఈ విధంగా చెప్పినప్పుడు మరియ తల్లి కూడా కలత చెందింది. మరియ తల్లి ఆలోచించడం ప్రారంభించింది, కానీ ప్రభు చిత్తాన్ని నెరవేర్చడంలో ఆమె ముందంజ వేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందుకే మరియ తల్లి దేవుని యొక్క వాక్యానికి విధేయురాలుగా జీవించింది. మరి రెండవది, మరియ తల్లి పరోపకారి. మరియ తల్లి పరోపకారి. ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు, ఇతరులు ఇబ్బంది పడుతున్నప్పుడు మరియ తల్లి ఖచ్చితంగా వారిని ఆదుకుంటుంది. మరియ తల్లి ఖచ్చితంగా వారిని ఆదుకుంటూ వారికి సహాయం చేస్తుంది. అందుకే మనం మరియ తల్లిని పరోపకారి అని పిలుస్తూ ఉన్నాము. చూడండి, తన బంధువైనటువంటి ఎలిజబెత్ అమ్మ కూడా ఆమెను ఎలిజబెత్తమ్మను సందర్శించింది. ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించిందో ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడు అని వాక్యం పలుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలిజబెత్తమ్మ అంటుంది, అమ్మా నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడినని ఎలిజబెత్తమ్మ పలుకుతుంది. చూడండి,
ఆమె ఎలిజబెత్ అమ్మను సందర్శించింది, ఆమెకు సేవలు చేసింది. అందుకే మరే తల్లి పరోపకారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి మూడవది, మరియ తల్లి ధైర్యశాలి. మరియ తల్లి, ఆమెకు ధైర్యం ఎక్కువ అని మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆనాటి సమాజంలో యూదా సాంప్రదాయం ప్రకారం ఏ స్త్రీ అయినా కూడా వివాహం జరగకముందు గర్భం ధరిస్తే అలాంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అలాంటి సమాజంలో, అలాంటి స్థితిలో, అలాంటి మనుషుల మధ్య మరి తల్లి ప్రభు యొక్క ప్రణాళిక నెరవేరుస్తానని అవును అని సమాధానం చెప్పడం అంత సులభతరము కాదు. కానీ వాటన్నిటిని అధిగమించి నేను ప్రభు చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తాను అని మరి తల్లి దేవుని యొక్క వాక్యానికి అవును అని సమాధానం చెప్పి, అందుకే మరియ తల్లి ధైర్యశాలి. మరియ తల్లి ధైర్యశాలి. చూడండి, యేసు ప్రభు జన్మించినప్పటి నుండి యేసు ప్రభు మరణించే వరకు కూడా మరియ తల్లి యేసు ప్రభును వెంబడించింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు జన్మించినప్పుడు, యేసు ప్రభు దేవాలయంలో కనిపించకుండా తప్పిపోయినప్పుడు, యేసు ప్రభువు సిలువను మోస్తున్నప్పుడు, యేసు ప్రభు సిలువలో మరణించేటప్పుడు కూడా సిలువ ముందు మరి తల్లి ఉంది. చూడండి, అందుకే మనము మరి తల్లిని మనము గౌరవిస్తూ మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను మనం వేడుకుంటూ ఉంటాం. అవును ప్రియులారా, ఈ యొక్క గొప్ప పండుగను జరుపుకుంటూ మనందరం కూడా మరి తల్లికి ఇన్ని గుణాలు ఉన్నాయి. మరి తల్లి పరోపకారి, మరి తల్లి విధేయురాలు, మరి తల్లి ధైర్యశాలి. ఇన్ని గుణాలు ఉన్నటువంటి మరి తల్లి ఒక్క గుణం మన జీవితం అలవర్చుకోవాలి. అప్పుడే ఈ పండుగకు ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కనుక యొక్క దీపాల పూజల్లో మనందరం కూడా ప్రార్థించుకోవాలి. ఇదిగో ప్రభువా, ఏ విధంగా అయితే నీ తల్లి నిన్ను విడవకుండా ఎడబాయకుండా నిన్ను అనుసరించిందో అదే విధముగా నేను కూడా నా జీవితాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాను, నన్ను నడుపుము అని మనందరం కూడా యొక్క దివ్యబలి పూజ ప్రార్థించుకుందాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలని నిండుగా మెండుగా దీవించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకాపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చాను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాదా నా జీవనాదా, శ్రీ యేసునాదా నా జీవనాదా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ.
ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ సహోదరి సహోదరులారా నేను మిమ్మల్ని అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయం మాకెల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణము కొనియాడొచ్చు. ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింప చేయుచు. మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయన నీవు బోధిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములు ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడను నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములునేకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతి నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావము వలన సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామము నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు వగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా ఓ నా సర్వేశ్వర ఆవిధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఏలినవారా ఓ నా సర్వేశ్వర నీకే ఆరాధనా నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము మా జీసువా మీ మరణమును ప్రకటించేదము మీ ఉత్తారమును చాయేదము మీరు మరణించు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురుచూచు మేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో
పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్టులా దయచూపుము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకోనము. మా ఫ్రాంచ్ జగద్గురువును, మా పోల్ ఆంటోనీ అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థాన మగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనిక్రమను చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకోనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరింప భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాయను మాకు నేటికి ఇవ్వండి. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. రక్తము నిత్య జీవితమును కాపాడును గాక. ఆమేన్. ఏదో పులకింత
నా హృదిని తాకినంత పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత గోధుమత్తం ప్రబలితనుగా మారిన ఈ వేళ గోధుమత్తం ప్రబలితనుగా మారిన ఈ వేళ దీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ జీవాహారం నిర్వహార నాకు పంచువేళ నాలో ఆనందపు వేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ప్రార్థించుదాము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా ఒక మనవి. ఫిబ్రవరి నెల ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు తెలుగులో వడకం పరిశుద్ధాత్మ కేంద్రంలో జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా మీ కుటుంబ సమేతంగా యొక్క వడకంలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని పరిశుద్ధాత్మ సభ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉంది. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాల్ని సదా దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత జపమాల మాత. పరమ తండ్రికి ప్రియమైన బిడ్డగా పరిశుద్ధాత్మ ఆవహింపగా పరమశుద్ధునికి మాతవైతివి పరిశుద్ధతకు రాణివైతివి
పరమస్తునికి మాతవైతివి పరిశుద్ధతకు రాణి వైతివి జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జననే జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాతా